నిజం కాదు. బయటకు కనిపించే దాంట్లో వాస్తవం ఉండదు. నవ్వించేవాడి జీవితంలో అన్ని నవ్వులే ఉంటాయని చెప్పలేము. అసలు కష్టాలు, బాధలు అందర్ని నవ్వించేవాడి జీవితంలోనే ఉంటాయి. మరోసారి అది అవినాష్ విషయంలో నిజమైంది. జబర్దస్త్ అవినాష్ ఏ సందర్భంలో బిగ్ బాస్ కు వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తాజాగా బయటకు వచ్చింది. బిగ్ బాస్లో మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్ తన బాధల్ని చెప్పుకొచ్చాడు. ఇంటి ఈఎంఐ 45,000 కట్టలేని పరిస్థితులు వచ్చాయని, ఆర్టిస్టులమైన మనం మనకు డబ్బులు లేకపోయినా మన ప్రేక్షకులు అభిమానులకు పెట్టాల్సి వస్తుందని, ఈ లాక్డౌన్లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని అవినాష్ తెలిపాడు. ఇల్లు కడదామని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చానని, ఇంటి కోసం పెట్టుకున్న డబ్బులన్నీ హాస్పిటళ్లకు పెట్టానని పేర్కొన్నాడు. నాన్నకు గుండెలో 3 స్టంట్లు వేయాల్సి వచ్చింది, దానికోసం 4 లక్షలు ఖర్చయిందని తెలిపాడు. అదే సమయంలో అమ్మకు మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్ చేయించాను, దాదాపు 13-14 లక్షల అప్పయింది. ఇక ఇంటి ఈఎంఐలు కట్టలేకపోయాను, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అయితే నేను లేకపోతే అమ్మా నాన్నలకు కష్టమొస్తే ఎవరు ఆదుకుంటారు, వారిని ఎవరు చూసుకుంటారు అని ఆగిపోయాను. అమ్మా నాన్నలు లేనప్పుడు వారి విలువ తెలుస్తుంది, దయచేసి వారిని వృద్ధాశ్రమంలో చేర్చకండి అంటూ అవినాష్ తన లైఫ్లో ఎదుర్కొన్న కష్టాలను తెలిపాడు. ఈ లాక్డౌన్ వల్ల ఏర్పడిన నష్టాలను బిగ్ బాస్ రెమ్యునరేషన్తో పూడ్చేందుకు షోలోకి వెళ్ళాడని ఇప్పుడు అందరికీ అర్థమైంది.